हेलो फ्रेंड्स, वीडियो प्रती यूजे कोई मंच चिटका इवे प्रती महिला चला यूजाई वीडियो ने स्किप चूँ अलागे ना चैनल चूस्टे प्लीज़ ना चैनल सब्सक्राइब चयी इंका वीडियो की वेल्लिपोदाम। टिप नंबर वन, मिक्सी ब्लेड पोदन पोई पोदन तग्गिनट्टु गनक आ मिक्सी गिन्नेलो कास्तंत राति उप्पु वेसी आडिस्ते मल्ली तिरिगी आ मिक्सी गिन्नेकि पोदन वस्तुंदंडि। मल्ली तिरिगी अवि कोत्त मिक्सी लागा पनि चेस्तुंदि। ई टिप अंदरिकी चाला बागा यूज अवुतुंदि, ओकसारि ट्रै चेयंडि। टिप नंबर टू, चाला मंदि कोत्त बट्टल्नि सर्फ्लो वेसेसि उतिकेस्तू उंटारु। अला चेयकुंडा मन दग्गर उंडे एवैना शांपूस् तीसुकोनि సర్ఫపు బదులుగా ఈ షాంపూలను తీసుకొని నీళ్ళలో వేసి వీటిలో గనుక కొత్త బట్టల్ని గుంజి ఆరేస్తే వాటి షైనింగ్ అలానే ఉంటుంది, బట్టలు పాడవకుండా చాలా రోజుల వరకు కొత్తవిగానే కనిపిస్తాయి। టిప్ నెంబర్ 3, గుడ్లు పగలకుండా చక్కగా ఉడకాలి అంటే ఇలా మనం తీసుకున్న గుడ్లలో కాస్తంత రాతి ఉప్పుని వేసి గుడ్లను గనుక ఉడికిస్తే ఇవి పగలకుండా చక్కగా ఉడుకుతాయి। टिप नंबर 4, कोनी कोनी सार्लु गुड्लु ई विधंगा अवुतू उंटाई। गुड्डु पैन पेंकु सरिग्गा रादु, इला पैन कूडा अंता वच्चेस्तू उंटुंदी। इला राकुंडा उंडालंटे ఒక చేత్తో కూడా చాలా సింపుల్ గా గుడ్డు పెంకుని తీయొచ్చు। అది ఎలాగో ఇప్పటి వీడియోలో చూడండి। గుడ్డుని తీసుకొని చుట్టూరు పై పెంకు పగిలేలాగా మాత్రమే ఇలా పై పెంకు పగలగొట్టుకోవాలి। ఆ తర్వాత చాలా సింపుల్ గా వల్ చేయొచ్చు చూడండి। ఈ విధంగా ఒక చేత్తోనే చాలా ఈజీగా సింపుల్ గా వల్ చేయొచ్చు। ఇంతకు ముందు ఈ గుడ్డు పైపెంకు సరిగ్గా రాలేదు, ఇప్పుడు చూడండి ఎంత ఈజీగా వల్ చేస్తున్నామో। ఒక చేత్తోటే చాలా సింపుల్ గా వల్ చేయొచ్చు। ఇలా వలిచిన ఈ పెంకుల్ని మీరు గులాబీ మొక్కలకి వేయండి, గులాబీ మొక్కలు చాలా బాగా పూస్తాయి। ఇది కూడా ఒక టిప్ అనుకోండి। చూడండి గుడ్డు పైన పింక్ ఎంత బాగా వల్చుకున్నామో। టిప్ నంబర్ 5, చాలా మంది పచ్చి మిరపకాయల్ని తెచ్చిన వెంటనే ఫ్రిజ్ లో పెట్టేస్తూ ఉంటారు। అలా పెట్టేసేయకుండా వాటిపై ఉన్న ఈ ముచ్చికలు తీసేసి అప్పుడు మీరు ఫ్రిజ్ లో స్టోర్ చేసుకుంటే ఇవి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి। అలాగే వంట చేసేటప్పుడు కూడా మీకు ఈజీ అవుతుంది పని। నేను కూరగాయల్ని ఫ్రిజ్ లో స్టోర్ చేయడం కోసం ఇలాంటి జిప్ బ్యాగ్ కవర్లను కొన్నాను। వీటి వల్ల నా కూరగాయలు చాలా ఫ్రెష్ గా ఉంటున్నాయి, చాలా బాగుంటున్నాయి। ఈ కవర్లు నేను ఆర్గనైజ్ చేసుకుంటున్నాను, చాలా బాగుంది। ఇలా చేయడం వల్ల కూరగాయలు ఎక్కువ రోజు స్టోర్ ఉంటాయి। పచ్చిమిర్చిని పైమచ్చికలు తీయడం వల్ల ఎక్కువ రోజు స్టోర్ చేసుకోవచ్చు। చూడండి ఇంత తుక్కు వచ్చిందో, మనకి నెక్స్ట్ టైం పని ఈజీ అవుతుంది। ఇంతే ఫ్రెండ్స్, నా వీడియో గనుక మీకు నచ్చుంటే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి। థాంక్స్ ఫర్ వాచింగ్, బై ఫ్రెండ్స్।